స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో 298 అర్జీలు అందాయని కలెక్టర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి అరుణబాబుతో పాటు డిఆర్ఓ ఏవి సత్యనారాయణమూర్తి డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు ఆర్డీఓ పెంచల్ కిషోర్ హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులు తహసీల్దారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ స్పందన ద్వారా అందిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయంలోగానే పరిష్కరించాలని అన్నారు. స్పందనలో అందిన వినతుల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావు లేకుండా పరిష్కరించాలని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా స్పందన కార్యక్రమం ఉండాలని అన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని అన్నారు. స్పందన అర్జీలను మరింత సులభతరంగా నాణ్యతతో పరిష్కరించడంతో పాటు పరిష్కార నివేదికను కూడా సంబంధిత పోర్టల్లో పొందుపరచాలని అన్నారు. స్పందనలో వచ్చిన కుటుంబంలోని తగాదాలు, న్యాయ సంబంధమైన సమస్యలు, వృద్ధాప్యంలో ఉన్నవారి పోషణ మరియు ఆస్తి తగాదాల సమస్యల అర్జీలపై స్పందనలో లీగల్ సెల్ను ఏర్పాటు చేయాలని డిఎస్పీని కలెక్టర్ ఆదేశించారు. రావుల చెరువు అనే ఇరిగేషన్ చెరువును చేపలు పెంచడానికి పర్మిషన్ ఇప్పించమని కోరుతూ పెద్ద కమిటీ గ్రామ సర్పంచ్ అర్జీ ఇవ్వటం జరిగింది. స్పందన కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. I'm on.